హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా మంది చికెన్ విషయానికి వస్తే చాలా ఈజీగా వండేస్తుంటారు, కానీ మటన్ వరకు వస్తే మాత్రం ఏదో ఒకటి మిస్టేక్ చేసేసి కర్రీని చెడగొట్టుకుంటూ ఉంటామండి. సో నేను ఇవాళ చూపిస్తున్న ప్రాసెస్లో చేశారంటే కనుక కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. వీటిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. ముందుగా నేను మటన్ని తీసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కున్నానండి. ఆ తర్వాత ఇందులోనే ఆయిల్ని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అదేవిధంగా రాక్ సాల్ట్, కారం, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా ఇలా నేను సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇవి కూడా యాడ్ చేసి ఒకసారి కూరనంతా బాగా కలుపుకోవాలి. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా తినాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తున్నానండి. అప్పుడు మనం కలిపి ఉంచుకున్నవన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్నటువంటి కూరను కూడా పొయ్యి మీద పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను కూరని. ఇక్కడ నేను ముందుగానే వాటర్ యాడ్ చేయట్లేదండి, ఇవన్నీ ఆల్రెడీ కూరలో ఉన్నటువంటి నీరు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి మామూలు ముక్కలు చేసుకొని వేసుకుంటారు కదండి, అలాగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. అలాగే వేయించుకున్నటువంటి ధనియాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం, వెల్లుల్లి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను కూరని ఆయిల్లోనే మగ్గించుకున్నాను ఒక 15 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ మీకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ కూర కొంచెం ఉడుకుపట్టిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మసాలా. మీరు కూరలలో మసాలా బాగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూరనంతా బాగా కలిపేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులోనే వేస్తున్నాను. కూర ఉడుకుతున్నప్పుడే మీకు మంచి వాసన వస్తుందండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఆ తర్వాత మరలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కూరని ఉడికించుకోవాలండి. మనం తీసుకున్నటువంటి మటన్ కనుక లేతగా ఉంటే కనుక అది ఇలా త్వరగా ఉడికిపోతుందండి. అదే ముదురుగా ఉన్నట్లయితే కనుక దాన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీరు కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే బాగుంటుందండి. ఎందుకంటే ముదురుగా ఉన్నటువంటి మటన్ త్వరగా ఉడకదు కదండి. సో కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇలా కర్రీని చేసేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి మటన్ ఉడికిపోయింది. రాగి సంగట్లోకైతే కనుక ఈ మటన్ కర్రీ పక్కాగా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఈ కాంబినేషన్ని సజెస్ట్ చేస్తానండి. టేస్ట్ పీక్స్లో ఉంటుంది, అంత బాగుంటుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎంత ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఇక ఫైనల్గా ప్రతి కర్రీకి మనం డెకరేషన్కి వాడేటువంటి ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది కదండి, అదేనండి కొత్తిమీర. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కర్రీకి పైన కొద్దిగా అలా చల్లుకుంటే చూడటానికి కానీ తినడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి మటన్ కర్రీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.